ఏ ఫ్రీక్వెన్సీ అయినా మనకి సపోర్ట్ అవుతుంది, ఒక నాలెడ్జ్ని ఇస్తుంది, ఒక బ్లిస్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఇవన్నీ రకరకాలుగా ఇప్పటి వరకు మన వాళ్ళందరూ చెప్పారు. అయితే మనం ధ్యానం ద్వారా చేస్తున్న శక్తి మనకు సరిపోతున్నప్పుడు మనం టూల్స్ అవసరం లేదు, కానీ మనకి చాలానప్పుడు ఆ టూల్స్ని వినియోగించండి. క్రిస్టల్స్ అయినా కానీ, క్రాప్ సర్కిల్స్ అయినా కానీ, ఏవైనా కూడా మనకి సపోర్టింగ్ ఎనర్జీస్. ఈ సపోర్టింగ్ ఎనర్జీస్ అవసరమైన వాళ్ళు ఏమంటే సపోర్ట్ తీసుకోవచ్చు, కానీ మనలోనే మన శక్తి దాగి ఉంది. ఆ శక్తిని కనుక వెలికి తీయగలిగితే ఇంకా అద్భుతంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఈరోజు మనం మన శక్తి మనకి ఎందుకు ఉపయోగపడట్లేదు అనే విషయం మీదే ఈ క్లాసు. ఎందుకోసం అంటే, మొదట శ్రీధర్ సార్ చెప్పినట్లుగా మనలో ఉన్న అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఆ అరిషడ్ వర్గాలతో మనం ఏం చేస్తున్నాము అంటే, మన ఎనర్జీని ఏదైతే గంటలు గంటలు ధ్యానం చేసి మన పూర్వీకులు చూపించారు మనకి, ఇందాక శ్రీధర్ సార్ కూడా చెప్పారు, గంటలు గంటలు ధ్యానం చేసి వన్స్ ఒకసారి బయటికి రంగాల్ని ఎవరినైనా శపించడమో లేకపోతే ఏదో ఒకటి వాళ్ళ ఎమోషన్స్ ని బయటకు పెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళు జీరో స్టేజ్ కి వచ్చేసి మళ్ళీ వేల వేల సంవత్సరాలు సాధన చేయడం. ఇప్పుడు మనకి కూడా ఏం జరుగుతుందంటే, మనము రిలేషన్స్ లో ఉంటున్నాం కాబట్టి, మన చుట్టూ కూడా ప్రపంచం ఉంది కాబట్టి, ఈ ఎమోషన్స్ ని మనము క్యారీ చేయాల్సి వస్తోంది. లోయర్ ఎమోషన్స్ ని, దుఃఖమో, బాధో, భయమో, కోపమో, అసహనమో, ద్వేషమో, స్వార్థమో, ఇలాంటివన్నిటినీ మనం క్యారీ చేస్తూ ఉన్నాం. ఈ క్యారీ చేస్తున్నప్పుడు ఎంత సాధన చేస్తున్నా మనం డౌన్ఫాల్ అయిపోతూ ఉన్నాం. ఈ డౌన్ఫాల్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇందాక ఈ శ్రీధర్ సార్ చెప్పారు, మీరు ప్రేమతత్వంతో ఉన్నప్పుడు, అన్కండిషనల్ లవ్తో ఉన్నప్పుడు 500 ఫ్రీక్వెన్సీ అని, ఈ ప్రేమతత్వంతో ఉన్నవాడికి ఒక్కసారిగా ఎదుట వ్యక్తి, తనని ఇబ్బంది పెట్టిన వ్యక్తి కనిపించాడు అనుకోండి, వెంటనే 500 నుండి అతనితో ఏ ఎమోషన్ అయితే వస్తుందో ఆ ఎమోషన్ స్థాయికి పడిపోతాడు. అంటే కోపం వచ్చింది, కోపం వస్తే ఎంతలోకి పడిపోతాం, 50 to 30% లోకి దిగజారిపోతాడు. ఈ ప్రభావం ఎక్కడ పడుతుందంటే, శరీరపు అవయవాల పైన పడుతుంది. శరీర అవయవాలు డామేజ్ అయిపోతాయి. ఆ తర్వాత నేను ప్రేమని కలిగి ఉన్నా దీన్ని ఎన్హాన్స్ చేయడానికి నా వల్ల కాదు, అందుకు సాధన ఇంకా ఇంకా పెంచాల్సి ఉంటుంది. అలాగే ప్రతిసారి రోజులో ఎన్నిసార్లు ఇలాంటి ఎమోషన్స్ కు మనం గురి అవుతున్నామో, ఇంట్లో ఉన్న వాళ్ళ ద్వారా కానీ, బయట ఉన్న ద్వారా కానీ, మన ఆర్థిక పరిస్థితులు కానీ, ఇలాంటి వాటి ద్వారా మనం ఏమవుతున్నామంటే, ఈ ఫ్రీక్వెన్సీ డౌన్ఫాల్ అవడం అనేది చేస్తున్నాం. ఇందుకు మాస్టర్స్ మనకి ఇచ్చిన ఒక గొప్ప ఇది ఏంటంటే, గ్రాటిట్యూడ్. మీరు మీకు కలిగి ఉన్న ప్రతి ఒక్క దానికి కృతజ్ఞతని కలిగి ఉంటే అది మీకేం చేస్తుందంటే, గ్రాటిట్యూడ్ ఎనర్జీ వచ్చేసి 540 జాయ్ ఎనర్జీ అంత స్థాయిలో ఉంటుంది. ఎప్పుడు ఎవ్రీ టైం నా కోపం వచ్చింది, ఎస్ మై యాంగర్, ఐఆమ్ సారీ అని చెప్పుకొని, ఐ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ, నువ్వు నాకు ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఏదో ఒక లెసన్ నాకు నేర్పించడానికి నా దగ్గరికి వచ్చావు, ఏంటి ఆ లెసన్, ఇప్పుడు నేను కలిగి ఉన్నందుకు సారీ అంటే. ఇక్కడ క్షమాపణ ఏం ఏం జరుగుతుంది అంటే, మనల్ని గ్రాటిట్యూడ్ వైపు తీసుకువెళ్తుంది. అందుకనే వీళ్ళు ఏం చేశారంటే, గ్రాటిట్యూడ్ కి ఒక 7 నియమాలను ఇచ్చారు, 7 నియమాలను. ఈ 7 నియమాలు అంటే, నియమము అంటే తప్పకుండా పాటించవలసింది అని అర్థం. అంటే అసలు గ్రాటిట్యూడ్ అంటే ఏంటి అంటే, నీకు ఉన్న దానికి ఏవైతే నీ దగ్గర ఉందో, నీకు లభిస్తుందో, నువ్వు కలిగి ఉంటున్నావో, నువ్వు ఇతరుల నుండి పొందుతున్నావో, వాటికి కృతజ్ఞత కలిగి ఉండడం. అది ఏం చేస్తుందంటే, నిన్ను ప్రతిసారి కూడా ఒక హయ్యర్ స్టేట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో కూర్చోబెడుతుంది. దీన్ని మన నువ్వు ఒక నియమం లాగా ప్రతిసారి పాటిస్తే, అంటే నీ ఏ ఎమోషన్లో ఉన్నా కూడా నువ్వు వీటిని పాటించుకుంటూ వెళ్తున్నావు అంటే, అప్పుడు నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉంటావు అంటే, ఒక హయ్యర్ స్టేట్ ఆఫ్ ఎనర్జీలో ఉంటావు. దానివల్ల నీకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది, మానసిక ప్రశాంతత వస్తుంది, బుద్ధి కుశలత వస్తుంది, దివ్యత్వం వైపు ప్రయాణం జరుగుతుంది. మన అందరి లక్ష్యం ఏంటి? దివ్యత్వం వైపు ప్రయాణం. ఈ భూమిపైకి వచ్చింది మరొక దానికోసమో కాదు, దివ్యత్వం వైపు ప్రయాణం చేయడానికి. ఆ ప్రయాణానికి మనకి ఏం ఉపయోగపడతాయో, ఏ టూల్స్ లో
మనం వినియోగించుకుంటూ వెళ్తూ సహకరిస్తాయో వాటి అన్నిటి కోసం మనం ప్రయత్నిస్తున్నాం. అందులో ముఖ్యమైన టూలే గ్రాటిట్యూడ్. ఇక్కడ మొదటి నియమము ఏంటి అంటే ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నా జీవితంలో జరుగుతున్న ఈ రోజు జరుగుతున్న అన్ని సంఘటనలకు దుఃఖం వచ్చిందా, బాధ వచ్చిందా, ఆనందం వచ్చిందా, సహకారం లభించిందా, ఏమి జరిగినా సరే నేను ఈ రోజుకి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ రోజే కాదు, ఎవ్రీడే నేను నా జీవితంలో జరిగిన అన్ని సంఘటనలకు నేను కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఎవ్రీడే నేను కృతజ్ఞతను పొందే, అంటే నేను ఎవరికి చెప్తాము, మనకి లాభం వచ్చినప్పుడు మనము థ్యాంక్ యూ చెప్తున్నాం, అంటే యూనివర్స్ నాకు లాభం చేస్తుంది, ఆ లాభానికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే ఆ లాభం నేను పొందే అవకాశాలు నాకు యూనివర్స్ ఇస్తుంది. మొదటి లా ఏంటి, ఎల్లప్పుడూ నువ్వు కృతజ్ఞతని కలిగి ఉండాలి. ఆ ఎల్లప్పుడూ అంటే ప్రతి క్షణంలో నువ్వు పొందే ప్రతి విషయానికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు నీకు ఎప్పుడు కృతజ్ఞత చెప్పే అవకాశాన్ని యూనివర్స్ నీకు ఇస్తుంది అంటున్నారు. రెండవ లా ఏంటి అంటే కృతజ్ఞత అనేది, కృతజ్ఞత ఆనందము రెండూ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానించబడ్డాయి. అయితే కృతజ్ఞత వల్ల నువ్వు రోజు చెప్పుకుంటూ 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 వెళ్తుంటే నీకు ఆనందం అనేది పొందడానికి గొప్ప గొప్ప అవకాశాలు దొరుకుతాయి. కానీ నువ్వు ఆనందంలో ఉన్నప్పుడు నువ్వు కృతజ్ఞతని గుర్తించలేకపోతే ఆనందం ద్వారా నువ్వు కృతజ్ఞత పొందే అవకాశాలను పట్టుకోలేవని చెప్తున్నారు. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, మనము ఉన్నదానికి కృతజ్ఞత చెప్పుకుంటూ వెళ్తే దాని నుండి ఆ కృతజ్ఞత భావనలో నుంచి మనకు ఆనందం వస్తుంది. ప్రతి ఏ విషయం అయితే మనకి అనుకూలంగా ఉంటుందో ఆ అనుకూలతలో నుంచి మనకు ఆనందం వస్తుంది. ఆనందం కలిగినప్పుడు కనుక మనం కృతజ్ఞతని మర్చిపోతే, ఎవరైతే మనకు ఆనందాన్ని ఇచ్చారో, తల్లిదండ్రులు ఇవ్వచ్చు, స్నేహితులు ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు, అప్పుడు కనుక మనం కృతజ్ఞత తెలియచేయకపోతే యూనివర్స్ ఏం చేస్తుందంటే మళ్ళీ మళ్ళీ మనకి కృతజ్ఞత తెలియచెప్పే అవకాశాన్ని ఇవ్వదు అని చెప్తుంది. మరొకటి మూడవది ఏంటి అంటే ఎప్పటికప్పుడు నువ్వు కృతజ్ఞత తెలియచేస్తూ ఉంటే ప్రతి క్షణం, చిన్న చిన్న పిల్లలకి మనం నేర్పిస్తూ ఉంటాం థ్యాంక్ యూ చెప్పండి అని. వాళ్ళు కొంచెం ఎప్పుడు చెప్తూ ఉంటారు పిల్లలు, కొద్దిగా వాళ్ళు వెళ్ళాలి, ఎవరైనా అడ్డు ఉంటారు, తప్పుకోండి అనగానే వాళ్ళు తప్పుకోగానే థ్యాంక్ యూ అంటారు. మనం చూడండి అంత హార్ట్ఫుల్ గా ఎప్పుడూ చెప్పలేం. వాళ్ళు మళ్ళీ ఏ కొంచెం చిన్న చాక్లెట్ ఇచ్చినా, కిస్ ఇచ్చినా, ఏమి చేసినా వాళ్ళు థ్యాంక్ యూ చెప్తారు. వాళ్ళకి మనం చిన్నప్పుడు నేర్పిస్తాం నీకు పొందిన దానికి నువ్వు కృతజ్ఞతని, పెద్దయినాక ఏం చేస్తామంటే ఎంత పెద్ద పెద్ద విషయాలు పొందుతున్నా కూడా ఈ కృతజ్ఞతని మర్చిపోతాం. చిన్నప్పుడు అంతా నేర్చుకుని ఉంటాం, అందుకే యూనివర్స్ పసిపిల్లలకి ఒబే అయి ఉంటుంది అంటారు. ఎందుకు ఒబే అయి ఉంటుంది అంటే వాడికి తెలుసు నాకు లభిస్తున్న దానికి నేను కృతజ్ఞతతో ఉండాలని. అందుకనే వాడికి యూనివర్స్ తప్పకుండా అన్ని చేసి పెడుతూ ఉంటుంది. మనకెందుకు జరగదు అంటే మనము లభించిన ఆ కృతజ్ఞత చెప్పే అవకాశం లభించిన దాని జోలికి మనం వెళ్ళడం లేదు కాబట్టి యూనివర్స్ దాన్ని మనం ఆకర్షించలేకపోతున్నాం. కొత్త విషయాలను మనము గ్రాటిట్యూడ్ చెప్పే కొత్త విషయాలను మనం ఆకర్షించలేకపోతున్నాం. అందుకే మూడో నియమంగా గ్రాటిట్యూడ్ యొక్క మూడో నియమంగా ఏం చెప్పబడింది అంటే ఇప్పటి వరకు నీకున్న దానికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు. ఏం మనకు కలిగి ఉన్నాయి, ఇప్పటి వరకు ఏం కలిగి ఉన్నాయి? అద్భుతంగా ఎన్నో ఆత్మలు ప్రయత్నిస్తే మనము విజయము సాధించి భూమిపైన జన్మ తీసుకున్నాం. ఎందరో ఎన్నో ఎన్నో సర్మ్స్ ప్రయత్నిస్తే ఒక పిండముగా మారి ఆ పిండము రూపాన్ని తీసుకొని మనగా తయారయ్యింది. దానికి మనం గ్రాటిట్యూడ్ తెలియజేయాలి. అలాగే ఆ తల్లిదండ్రులు ఎంతో ప్రేమని ఇచ్చారు మనకి, అనంతమైన ప్రేమని ఇచ్చారు. తల్లిదండ్రుల ప్రేమ ఈ విశ్వం అంత గొప్పది, దానికి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. అలాగే మనకున్న అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎంత సహకారాన్ని ఇస్తున్నారు, మనం ఎదగడానికి ఎంత గొప్ప సహకారం వాళ్ళ నుండి మనకి లభిస్తుంది, ఆ సహకారానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. స్నేహితులు, ఆ మిత్రత్వం ఎంత అద్భుతంగా ఉంటుంది, అద్భుతమైన ఆ మిత్రత్వమే ఈ ప్రపంచం అంతా అని చెప్తారు. మిత్రత్వంతోనే అంతా ఉంది, ఒకదానితో ఒకటి అనుసంధానం అయి ఉంది అని చెప్పారు. అలాంటి దానికి మనం గ్రాటిట్యూడ్ తెలియజేయాలి. మనకున్న అన్ని విషయాలకి ఏమేమైతే కలిగి ఉన్నాము, సంపూర్ణమైన ఆరోగ్యం ఉంది,
చక్కటి శరీర ఆకృతి ఉంది, చక్కగా చూడగలుగుతున్నాం. పోనీ కొన్ని అవయవాలు ఇబ్బంది అయినా ఉన్న అవయవాలన్నీ సక్రమంగా ఉన్నాయి. ఓన్లీ 10% బాగోకపోయినా 90% బాగుంది, లేదా 99.99 బాగుంది, ఆ 1% కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది. ఎప్పుడు మనము వీటికి 99.99కి కృతజ్ఞత తెలియజేస్తే ఆ 1% కూడా ఫిల్ అవుతుంది. అంటే మనకున్న మిగిలిన అవయవాల్లో ఉన్న సంపూర్ణ ఆరోగ్యానికి కృతజ్ఞత తెలియజేస్తున్నప్పుడు ఈ 10% అనారోగ్యంగా ఉన్నది కూడా ఫిల్ఫిల్ అయిపోతుంది. అందుకని మనకున్న ప్రతి ఒక్కటి ఆస్తులకి, బంధుత్వాలకి, మనకున్న మనకి సహకరిస్తున్న గవర్నమెంట్కి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకి వాట, మనకున్న నాలెడ్జ్కి, మనం ప్రజెంట్ చేయగలుగుతున్న విషయానికి, చక్కగా మాట్లాడగలుగుతున్నాం, చక్కగా చూడగలుగుతున్నాం, చక్కగా ఆలోచించగలుగుతున్నాం, చక్కగా ధ్యానం చేయగలుగుతున్నాం, శరీరం సహకరిస్తుంది ధ్యానం చేయడానికి, వీటన్నిటికీ మనం కృతజ్ఞత చెప్పినప్పుడు ఇంకా 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 మన జీవితంలో, ఇందాక అనుకున్నాం కదా, మిగిలిన 10% కూడా ఫిల్ఫిల్ అయ్యేలాగా మనకి నేచర్ సహకరిస్తుంది. అలాగే ఫోర్త్ లా ఏంటి అంటే, మనము కృతజ్ఞత కలిగి ఉండే వ్యక్తి ఏం చేస్తాడంటే ఇతరులను క్షమాపణ అడగగలిగే మైండ్ సెట్ ని కలిగి ఉంటాడు. తను ఏదన్నా పౌరుషంగా మాట్లాడాడు అనుకోండి, ఏదన్నా పౌరుషమైన విషయాలు చేశాడు అనుకోండి, హార్ట్ఫుల్ గా క్షమాపణ అడుగుతాడు. మనం మనకి తెలుసు కర్మ సిద్ధాంతం నుంచి మనం బయటికి రావాలి అంటే మనం అడగవలసినది మెర్సీ, క్షమాపణ అడగాలి. ఆ క్షమాపణ కనుక హార్ట్ఫుల్ గా లేకపోతే ఆ కర్మ నుంచి మనం బయటికి రావు. ఆ కర్మ అలాగే మనతోనే ఉంటుంది. ఎప్పుడు మనము మనలో ఉన్న ఫీల్ ఏదైతే ఉందో, ఫీల్ తో మనం క్షమాపణ అడగగలగాలంటే ఆ వ్యక్తి నిరంతరము గ్రాటిట్యూడ్ ని కలిగి ఉన్నప్పుడు ఈ ఫీల్ ని క్రియేట్ చేయగలుగుతాడు. గ్రాటిట్యూడ్ ఎప్పుడు చెప్తాం మనం, సార్ థ్యాంక్ యూ ఎప్పుడు చెప్తాము, ఊరికే నోటి మాటలాగా చెప్పాం కదా, హృదయంతో చెప్తాం, వారు మనకి చేసిన సహాయానికి హృదయంతో చెప్తాం. ఇప్పుడు ఇక్కడ కూడా మనం కర్మలో ఎవరైనా వ్యక్తులు మనకి ఏదన్నా అనుభవాన్ని ఇస్తున్నప్పుడు ఆ అనుభవం ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటాం. ఆ జ్ఞానానికి ఆ వ్యక్తులకి మనం కృతజ్ఞత చేస్తూ ఉన్నప్పుడు ఆ తెలియచేసటానికి ముందు ఏం చేస్తామంటే క్షమాపణ చేస్తాం. అందుకనే ఫోర్త్ లా ఏం చెప్తుందంటే కృతజ్ఞత కలిగి ఉన్నవాడే క్షమించగలుగుతాడు, క్షమించగలిగి కృతజ్ఞత తెలియజేస్తే వాడు ఉన్నతమైన యోగిగా మారతాడు అని చెప్తుంది. అలాగే ఫిఫ్త్ లా ఏం చెప్తుంది అంటే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు మనకు జ్ఞానాన్ని పెంపొందిస్తుంది, అది ప్రతికూల సంఘటన కూడా. అంటే ప్రతి మన జీవితంలో ఏ ప్రతికూల సంఘటన జరిగినా, అంటే వ్యతిరేకమైన సంఘటన, నెగిటివ్ ఎక్స్పీరియన్స్ మనకు వచ్చినా, ఆ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ నుంచి నువ్వు అత్యున్నతమైన జ్ఞానాన్ని పొందుతున్నావు, దాన్నే మనం కర్మ అన్నాం. అలాగే నీకున్న పాజిటివ్ ఎక్స్పీరియన్స్ నుంచి నువ్వు ఆనందాన్ని పొందుతున్నావు. అంటే నెగటివ్ అయినా నీకు మంచే చేస్తుంది, పాజిటివ్ అయినా మంచే చేస్తుంది. కాబట్టి నువ్వు నెగటివ్ కి కృతజ్ఞత తెలియచేయాలి, పాజిటివ్ కి కృతజ్ఞత తెలియచేయాలి. ఎందుకోసం అంటే అది నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రతికూలమైన అనుభవం నీకు ఏమిస్తుందంటే జ్ఞానాన్ని ఇస్తుంది, అనుకూలమైన అనుభవం నీకు ఏమిస్తుందంటే నిన్ను ఆనందంలో ముంచెత్తుతుంది. ఇవి రెండు నీకు లాభాలే కాబట్టి నీ జీవితంలో ఉన్నదానికి తప్పకుండా ఈ రెండిటికి నువ్వు కృతజ్ఞత తెలియచేయాలని చెప్తుంది. అలాగే ఆరవ నియమం ఏం చెప్తుందంటే కృతజ్ఞత అనేది చర్య కాదు, అది ఒక వ్యక్తీకరణ. ఆ వ్యక్తీకరణ ఎలా చేయాలి అంటే హార్ట్ఫుల్ గా చేయాలి. చూడండి, మనము ఎన్నో విధాలుగా మనం తెలియజేస్తూ ఉంటాం కృతజ్ఞత తెలియజేయడానికి. కొంతమంది అయితే వస్తు రూపంలో తెలియజేస్తుంటారు, కొంతమంది భావాల రూపంలో తెలియజేస్తుంటారు, కొంతమంది షేక్ హ్యాండ్ రూపంలో తెలియజేస్తారు, కొంతమంది హగ్ రూపంలో తెలియజేస్తారు. ఇన్ని రకాల్లో కూడా వెనక ఏమి దాగి ఉందంటే నేను నీకు కృతజ్ఞత తెలియచేస్తున్నాను అనే వ్యక్తీకరణ ఉంది. ఎందుకంటే నువ్వు నాకు ఎంతో హ్యాపీనెస్ నిచ్చో, ఎంతో హెల్ప్ చేసావు, దీనివల్ల నేను చాలా బయటకు వచ్చేసాను, చాలా హాయిగా ఉన్నాను, కాబట్టి నేను దీన్ని నీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను అని చెప్పడం అనే వ్యక్తీకరణ ఉంది. సెవెంత్ లా ఏంటి అంటే ఏం చెప్తుందంటే సెవెంత్ లా, మనం ఇప్పుడు మన జీవితంలో అన్నిటిలోనూ తృప్తితో ఉండాలి. ఏమున్నా మన జీవితంలో, అంటే సపోజ్ నాకు కోటీశ్వరుని అవ్వాలని కోరిక ఉంది అనుకుందాం, కానీ నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, నార్మల్ స్టేజ్ లో ఉన్నాను, మిడిల్ క్లాస్ లో ఉన్నాను అనుకుందాం,
ఇప్పుడు నాకున్న దానికి నేను తృప్తితో ఉన్నట్లయితే, నేను తృప్తి లేకుండా నేను అడిగితే నాకు యూనివర్స్ ఇవ్వదు. ఎప్పుడు ఇస్తుంది అంటే, నాకున్న దానితో, నాకు ఏదైతే ఉందో, సంపద కానీ ఉన్న రిలేషన్స్ కానీ ఏవైనా సరే, నాకున్న వాటితో నేను తృప్తిగా ఉంటే, ఆ తృప్తిని నేను పొందుతూ కనుక కృతజ్ఞత చూపిస్తూ ఉన్నట్లయితే, ఇంకా ఎక్కువ, ఇంకా 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 నువ్వు కృతజ్ఞత చూపించే అవకాశాలను నీకు ప్రకృతి ప్రసాదిస్తుంది అని చెప్పి సెవెంత్ లా చెప్తుంది. అంటే ఈ ఏడు నియమాలను ఏమేమైతే మనం చెప్పుకున్నామో, ఈ ఏడు నియమాలను నేను పాటిస్తున్నప్పుడు, పాటిస్తూ కృతజ్ఞత తెలియజేస్తే, అంటే నాకున్న ప్రతి దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హవాయి దీవుల్లో ఒక ఆయన ఉన్నారు, ఆయన ఒక సైంటిస్ట్ అనమాట, డాక్టర్ అతను. ఆయన చెప్తున్నారు, ఆయన ఏమంటాడు అంటే, క్షమాపణ ఒకటి, గ్రాటిట్యూడ్ ఒకటి నువ్వు కనుక కలిగి ఉండి ఉంటే కనుక నీ జీవితంలో నువ్వేమైనా సాధించవచ్చు అని చెప్తాడు. అంటే ఏ పరిస్థితి అయితే ఉందో ఆ పరిస్థితికి కారణం నువ్వే, వేరే వాళ్ళు ఎవరూ కాదు. ఒక వ్యక్తి నిన్న ఒక మాట అన్నాడన్నా దానికి కారణం నువ్వే, ఒక చేష్ట చేశాడన్నా కారణం నువ్వే. ఆ కారణ మూల కారణంకి నువ్వు క్షమాపణ చెప్పి ఆ వ్యక్తికి నువ్వు గ్రాటిట్యూడ్ చూపించావు అంటే, ఒకరోజు అతని నుండి నీకు ప్రేమ వస్తుంది అని చెప్తాడు. ఇక్కడ మనం కూడా చేయాల్సింది అదే. ద్వేషం ఉన్న చోట మనం ప్రేమించడం నేర్చుకొని, వారిని క్షమించి వారికి కృతజ్ఞత తెలియజేస్తే, అక్కడ ఉన్న ఎనర్జీ షిఫ్ట్ అయిపోయి, వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రీక్వెన్సీతో చేస్తున్నారు. ఒక వ్యక్తి మన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అనుకోండి, అతని ఫ్రీక్వెన్సీ ఆ చివరి స్థాయిలో ఉంది. అతనిని కనుక మనం ప్రేమించి, అతనికి గ్రాటిట్యూడ్ చూపించి, మనం క్షమించగలిగితే అతనిలో ఉన్న ఫ్రీక్వెన్సీ మార్చబడి మన యొక్క ప్రేమ చైతన్యం వారికి అంది, మన యొక్క గ్రాటిట్యూడ్ చైతన్యం అతనికి అంది, అతనిలో మార్పు వస్తుంది. ఇక్కడ మన ఇంట్లోనే, మన చుట్టూనే వీళ్ళందరూ ఉంటారు. మనం ఏం చేస్తున్నాం అంటే, వాళ్ళని ద్వేషిస్తున్నాం, వారిని తప్పుగా అనుకుంటూ ఉన్నాం. అలా అనుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, మనం కూడా వారి స్థాయిలోకి వెళ్ళిపోతున్నాం. ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో, ఎవరైతే మనల్ని తప్పుగా మాట్లాడుతున్నారో, ఎవరైతే మన కోసం మన మీద క్రోధంతో ఉన్నారో, ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా మనం కూడా అదే స్థాయి ఫ్రీక్వెన్సీని, అదే స్థాయి ఎమోషన్ని కలిగి ఉంటే మనం కూడా వారి స్థాయిలోకి పడిపోతాం. కానీ మనము వారి పైన ప్రేమని కలిగి ఉండి, వారి పైన కృతజ్ఞత కలిగి ఉండి, వారిని క్షమించగలిగితే మన యొక్క ఎనర్జీ, మన యొక్క ఫ్రీక్వెన్సీ వారిని మార్చేస్తుంది. దానికి ఉదాహరణే బుద్ధుడు, అంగుళీమాలికుడు. అంగుళీమాలికుడు అనే రాక్షసుడు, రాక్షసత్వం అంటేనే మనకి తెలుసు, ఎవరు కనపడితే వారి వేళ్ళని, వాళ్ళని చంపేసి వేళ్ళు మెళ్ళలో వేసుకొని వెళ్ళిపోతున్నాడంట. అలాంటి రాక్షసులు భౌతికంగా ఏ పని చేయకపోయినా మన చుట్టూ ఉంటారు. కానీ బుద్ధుడు ఏం చేశాడంటే, అతని పైన యుద్ధం చేయలేదు, యుద్ధాన్ని ప్రకటించలేదు, తన్ని చంపలేదు. ఏం చేశాడంటే, తన యొక్క ఆరో ఫ్రీక్వెన్సీ, బుద్ధునిలో ఏముందంటే గొప్ప జ్ఞానం ఉంది, గొప్ప చైతన్యం ఉంది, గొప్ప ప్రేమ ఉంది, థ్యాంక్ఫుల్నెస్ ఉంది, ఎన్నో ఉన్నతమైన, ఆ పైన చెప్తున్న ఎన్లైటన్మెంట్ ఉంది, అన్నిటికన్నా ముఖ్యమైనది. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే ఎన్లైటన్మెంట్ స్టేట్ వస్తుంది. ఆయన యొక్క చైతన్యం ఏం చేసింది అంటే, ఆయన ఏం మాట్లాడకుండా, ఆయన ఏం యుద్ధం చేయకుండానే ఎదుటి వ్యక్తిని బుద్ధుడిగా మార్చేసింది. అలాంటి స్థితి కలిగి ఉంటున్నందుకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంతటి అద్భుతమైన చైతన్యాలు మనతో ఉన్నందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకోసం మనం చెప్తూ 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 పోగా, అంటే థ్యాంక్ యూ చెప్తూ పోగా, ఒకరోజు మనం కూడా అది అయి ఉంటాం. ఇది సత్యం, ఇది యూనివర్సల్ లాలో ఒక లా. లా అంటే ఇవ్వబడింది యూనివర్స్ లో, అంటే అది తప్పకుండా జరిగి తీరుతుందని అర్థం. దానికోసమే ఈ సెషన్ అంతా కూడా, మీకు ముందు చెప్పిన ఇద్దరు మాస్టర్స్ కూడా ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంటాయో చెప్పారు. ఇక్కడ ఎందుకు గ్రాటిట్యూడ్ కి మనం ఫ్రీక్వెన్సీని యాడ్ చేశాము అంటే, అసలు ఫ్రీక్వెన్సీ తెలిస్తేనే గ్రాటిట్యూడ్ కి ఏం ఫ్రీక్వెన్సీ ఉందో అర్థమవుతుంది. ఎందుకు మనకి ఇచ్చిన ఈ టూల్స్ అన్నిటినీ, ఈ విశ్వంలో ఎన్నో రకాల అవసరాలను, ఎన్నో రకాల అవసరాలు తీర్చుకునే సాధనాలను మనకి ఇవ్వబడే, అవన్నిటినీ కూడా ద్వేషించకుండా, మనం చాలా చేస్తూ ఉంటాం ఇలాంటివన్నీ, కానీ మనము అవి యూనివర్స్ ఇవ్వబడినందుకు కృతజ్ఞత తెలియచేస్తూ మనకేది అవసరమో దాన్ని స్వీకరిస్తాం. మార్కెట్కి వెళ్తున్నాము, కాకరకాయలు ఉంటాయి, వంకాయలు ఉంటాయి, టెంకాయలు ఉంటాయి, కాకరకాయ చేదుగా ఉందని ద్వేషిస్తామా?
అది అద్భుతంగా వండుకు తినేవాడు ఇంకొకడు ఉంటాడు. అదే మనకు కావాల్సింది. మనకేం కావాలో దాన్ని తీసుకోవడమే మనం నేర్చుకోవాలి. ఇవ్వబడినందుకు, ఇన్ని రకాలు ఇవ్వబడినందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరి అద్భుతమైన గ్రాటిట్యూడ్ని మీరు అర్థం చేసుకున్నందుకు. అలాగే ఒక 10 నిమిషాలు మనం అనుకున్న టైం కూడా దాటింది. ఒక 10-15 మినిట్స్ గ్రాటిట్యూడ్ మీద మెడిటేషన్ చేద్దాం. ఇప్పటి వరకు మనకున్న ప్రతి ఒక్క దానికి మనం కృతజ్ఞత తెలియచేసుకుంటూ మన చైతన్యాన్ని పెంచుకుందాము. అందరం మెడిటేషన్లో కూర్చుందాం. శ్వాస తీసుకొని వదిలిపెడుతూ ఉన్నాము. ఒక 9 సార్లు శ్వాస తీసుకుందాం. దివ్యమైన చైతన్యం శ్వాస ద్వారా మన లోపలికి ప్రవేశిస్తుంది. మనకి సహకరించడానికి ఉన్న ఎందరో ఉన్నతాత్మలున్నాయి. గురువులు, పరమ గురువులు ఉన్నారు. వారందరినీ ఆహ్వానించుకున్నాం. మన పరమ చైతన్యమైన పితామహ బ్రహ్మర్షి పత్రేజీని, సదానంద యోగిని, సనారి విశ్వేశ్వర స్వామిని, మహాద్రష్ట కాన్షియస్ని, గ్రాటిట్యూడ్ కాన్షియస్ని, లవ్ కాన్షియస్ని, ఎన్లైటన్మెంట్ కాన్షియస్ని, జాయ్ కాన్షియస్ని, మెర్సీ కాన్షియస్ని కూడా ఇన్వైట్ చేద్దాం. ఇవన్నీ ఉన్నత చైతన్యాలు. ఉన్నత చైతన్యంతో మనం చరించడానికి, మనతో ఉన్న సరికాని లో ఫ్రీక్వెన్సీని వదిలిపెట్టడానికి ఇవి సహకరిస్తాయి. అలాగే సంకల్పము అనేది కూడా గొప్ప చైతన్యం. యూనివర్సే తనని తాను సృష్టించుకోవడానికి ఈ సంకల్పాన్ని సృష్టించింది. మనకు కావాల్సింది తల్లి దగ్గర ఎలా అడుగుతున్నాము, అలాగే యూనివర్స్ అనే తల్లి దగ్గర అడగబోతున్నాము. ఈ సంకల్ప శక్తిని కూడా మనం ఆహ్వానించుకుందాం. శ్వాస తీసుకొని వదిలిపెడుతూ ఉన్నాము. ఇప్పుడు మనం ఆత్మలోకంలో ఉన్నట్లుగా భావించండి. ఆత్మలోకంలో ఆత్మగా ఉన్నాము. ఈ ఆత్మ ప్రయత్నిస్తుంది జీవితం కోసం. వరుస క్రమంలో నుంచుని ఉంది. అలాగే మనతో పాటు ఎన్నో ఆత్మలు ఈ ప్రయత్నంలో ఉన్నాయి. ఇప్పుడు మనకి అవకాశం లభించింది. ఆత్మలోకపు యొక్క ఆత్మ చైతన్యాలు మనం ప్రార్థిస్తూ ఉన్నాము. నాకు అవకాశం ఇవ్వండి భూమిపైకి వెళ్ళి నేను నేర్చుకోవలసిన పాఠాలు, తీర్చుకోవలసిన కర్మలు, పొందవలసిన జ్ఞానం ఎంతో ఉంది. అది నాకు అవకాశాన్ని ప్రసాదించండి అని కోరుకుంటున్నాము. వారు మనకు అవకాశాన్ని ఇచ్చారు. ఎన్నో ఆత్మలు అక్కడ వెయిటింగ్లో ఉన్నా కూడా మనకి అవకాశం దొరికింది. థ్యాంక్ యూ. నాకు ఈ కర్మభూమిలోకి, 3D ఎర్త్లోకి ప్రవేశించే అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వారందరికీ థ్యాంక్ యూ. అక్కడున్న కర్మదేవతలకు, ఆత్మలోకపు ప్రతినిధులకు, ఆత్మ చైతన్యాలకు అన్నిటికీ వేల వేల కృతజ్ఞతలు. ఇప్పుడు మనం ఆత్మలోకం నుండి మహాయోని లోపలికి వెళ్ళాము. అక్కడ మహాయోనిలో డిఎన్ఏ కోర్ సభ్యులు ఉంటారు. వారందరితో మాట్లాడుకొని, ఇప్పుడు నేను భూమి పైన నా జీవితాన్ని, నా మహాప్రస్థానాన్ని ప్రదర్శించడం కోసం నాకు ఒక శరీరం కావాలి. దాని యొక్క బ్లూ ప్రింట్ని నాకు తయారు చేసి పెట్టండి. వారిని రిక్వెస్ట్ చేశాము. మనకు ఒక బ్లూ ప్రింట్ తయారు చేశారు. ఎలాంటి శరీరం కావాలి? కర్మ ఆధారిత శరీరమా,
జ్ఞాన ఆధారిత శరీరమా శక్తి ఆధారిత శరీరమా, వీటన్నిటినీ కలిపి కానీ ఒక బ్లూ ప్రింట్ మనకి తయారు చేసిచ్చారు. అక్కడ తల్లి గర్భము లాంటి పౌచులు ఉంటాయి, అందులో మన యొక్క బ్లూ ప్రింట్ ఆధారితంతో ఒక మోడల్ని తయారు చేసాం మనం. అక్కడ సహకరించిన ఆత్మలన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఆ డిఎన్ఏ కోరు సభ్యులకు, ఆ తల్లి గర్భం లాంటి పౌచ్కి, మనకు అందించబడిన బ్లూ ప్రింట్కి కృతజ్ఞతలు తెలియజేద్దాము. అక్కడి నుండి మనం తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నాం. నా కర్మని తీర్చుకోవడానికి ఏ వంశము దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నాం. ఎవరు మనల్ని ఇన్వైట్ చేస్తారా అని చెప్పేసి ఇప్పుడు మనం జన్మ తీసుకున్న వంశ పెద్దలు, మన పూర్వీకులు మనకి ఇన్విటేషన్ ఇచ్చారు ఈ భూమిపైకి రావడానికి. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే మన తల్లిదండ్రులు ఆ ఇన్విటేషన్లో భాగంగా మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానించి వారిద్దరి కలయికతో ఒక పిండాన్ని వారి గర్భంలో, తల్లి గర్భంలో తయారు చేశారు. అందుకు ప్రకృతి మాతకు, ప్రకృతి చైతన్యంతోనే ఈ పిండం తయారవుతుంది. ప్రకృతి మాతకు, తల్లిదండ్రులకు, ఆ కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు ఒక ఆకృతిని, నేను ఈ భూమిపైన ఈ పదార్థ జగత్తులో పదార్థంగా జీవించడానికి నాకు ఒక అవకాశాన్ని కల్పించిన మీకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇప్పుడు తల్లి తను తీసుకుంటున్న ఆహారం యొక్క శక్తిని మనకి పంచుతూ మనం లోపల ఎదిగే అవకాశాన్ని ఇస్తుంది. తనకి ఇష్టమైనా ఇష్టం కాకపోయినా మన కోసం ఎన్నో ఆహారాలను తీసుకుంటుంది. తను ఇబ్బంది పడుతూ కూడా మనల్ని క్యారీ చేస్తోంది. అలాంటి తల్లికి, ఆ తల్లి ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. తను ప్రాణం పోయే స్థితి ఉన్నా కూడా మనకి ఆ తల్లి ప్రాణాన్ని పోసింది. ఇందుకు ఎందరో సహకరిస్తున్నారు, డాక్టర్స్ కానీ, అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కానీ, నానమ్మ తాతయ్య వాళ్ళు కానీ, అక్కడ ఉన్న చుట్టుపక్కల వారు ఎందరో మన రాక కోసం ఎదురు చూస్తూ ఆ పెయిన్లో నుంచి ఆనందాన్ని పొందుతున్నారు. ఆ తల్లికి, అక్కడ మనకి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఆ డాక్టర్స్కి, అమ్మమ్మలు తాతయ్యలు, నాయనమ్మ తాతయ్యలందరికీ కూడా వారి యొక్క ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎంతో చక్కని ప్రేమతో మనకి దోమలు కూడా కుట్టనివ్వకుండా మనల్ని పెంచుతున్నారు, ఎంతో ప్రేమతో పెంచుతున్నారు. ఆ ప్రేమ అంతటికీ కృతజ్ఞతలు. మన యొక్క సిబ్లింగ్స్ అందరూ కూడా మనల్ని ఎంతో ప్రేమగా చూస్తున్నారు, వారందరికీ కృతజ్ఞతలు. హార్ట్ఫుల్గా చెప్పండి ఫ్రెండ్స్, మీరు ఎంత హార్ట్ఫుల్గా చెప్తే అంత ఫ్రీక్వెన్సీని మీరు పెంచుకోగలుగుతారు. వారు నేర్పిస్తున్న ఎన్నో పాఠాలు, మనకి ప్రతికూలంగా ఉన్న సంఘటనలు కూడా మనకి అనుకూలమైన జ్ఞానాన్ని ఇస్తున్నాయి. అందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మనకి భౌతిక జ్ఞానాన్ని, భౌతికంగా మనము సర్వైవల్ అవ్వడానికి అవసరమైన జ్ఞానాన్ని అందించిన ఆ పాఠశాలలకు, అందులోని మాస్టర్స్కు, ఆ గురువులందరికీ, ఆ జ్ఞానానికి కృతజ్ఞతలు. మన సర్వైవల్ కోసం మనం చేసిన ఉద్యోగాలకి, వ్యాపారాలకు కృతజ్ఞతలు. అలాగే మన జీవితం పంచుకున్న భాగస్వామికి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని మనకు అందిస్తున్న ఈ భాగస్వాములకు కృతజ్ఞతలు. మన ద్వారా వచ్చిన
ఆత్మస్వరూపులు మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తారు. వాళ్ళని చూస్తే చాలు, మనం అన్ని సమస్యలు మర్చిపోతాం. వారి చిరునవ్వులు, వారి ఆటపాటలు, వారి ముద్దు ముద్దు మాటలు మనకి ఎంతో హాయినిస్తాయి. ఆ చిన్నారులకు కృతజ్ఞతలు. మన వంశాన్ని పెంచుతున్న ఆ ఆత్మ చైతన్యాలకు కృతజ్ఞతలు. ఈ శరీర అవయవాలన్నీ కూడా వీటన్నిటినీ చేయడానికి మనకి సహకరిస్తున్నాయి. ఈ విశ్వాన్ని చూడడానికి దృష్టి రూపంలో, ఈ విశ్వముని, విశ్వంలో ఉన్న అన్నిటి ఫ్రీక్వెన్సీలను వినడానికి శబ్ద రూపంలో, వాటన్నిటినీ తాకడానికి స్పర్శ రూపంలో, ఎన్నో రూపాల్లో మనకి సహకరిస్తుంది. అలాగే మనల్ని నిలబెట్టి నడపడానికి స్కెలటల్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఎందుకు మనం తిన్నది ఆరాయించుకునే శక్తిగా మార్చడానికి, గొప్ప గొప్ప ఆలోచనలు చేయడానికి మన బ్రెయిన్ సిస్టమ్, ఇవన్నీ సక్రమంగా నడవడానికి, శక్తి ప్రసరణ కావడానికి నాడులు, రక్త ప్రసరణ నాడులు, ఒక్కటేంటి, ఈ సర్వ అవయవాలు మనకి ఎన్నో విధాలుగా మనల్ని నిలబెడుతూ ముందుకు తీసుకెళ్తున్నాయి. ప్రతి ఒక్క అవయవానికి, ఆ అవయవంలో ఉన్న అణువులకి, పరమాణువులకి, అందులో ఉన్న డిఎన్ఏకి, డిఎన్ఏలో ఉన్న జ్ఞానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే మన అనుభవాలన్నిటికీ కృతజ్ఞత తెలియజేసుకుందాం. మనం నేర్చుకున్న కర్మల జ్ఞానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈ భూమి పైనున్న మనల్ని ప్రేమించిన వారికి, ద్వేషించిన వారికి, మనకి ప్రతికూలంగా ఉన్న వారికి, అనుకూలంగా ఉన్న వారికి, అందరికీ వేల 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 కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి నాకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు. ప్రతి క్షణము నాకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈ పంచభూతాలు నాకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు. అనంత విరీగిల ఆకాశం నాకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈ జ్ఞానాన్ని నాకు పంచుతున్న గురువులకు కృతజ్ఞతలు. ఈ దివ్యత్వానికి కృతజ్ఞతలు. నేను అనుభవిస్తున్న వస్తు ప్రపంచానికి అంతటికీ కృతజ్ఞతలు. నాకున్న ప్రతి ఒక్కదానికి నేను ఒబే అయి కృతజ్ఞతలు తెలియచేసుకుంటాను. హార్ట్ ఫుల్లీ థ్యాంక్ టు యూ. నా జీవితాన్ని ప్రసాదించి నాకు ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. I love you, my universe. I love my parents. I love my all things. Thank you. Thank you. Thank you. Thank you, madam. Thank you so much. Thank you, Lakshmi. మనము అనుకున్న దానికన్నా హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా అయినట్టుంది. లేదు మేడం, 8:59 మేడం. మంది 9 కా ఎండ్ క్లాస్? 9 కని చెప్పాను మేడం, 7:30 to 9 అని చెప్పాను. ఓకే ఓకే, అయితే ఇన్ టైంలోనే ఉన్నామండి. ఎస్ మేడం. లక్ష్మి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అన్నిటినీ షార్ట్ పీరియడ్లో అలాట్ చేసిన మీ అందరికి, టీమ్, మహాద్రష్ట టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ. అలాగే ఫ్రీక్వెన్సీస్ గురించి చెప్పిన శ్రీధర్ గారికి, మలేశ్వర గారికి, అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేస్తున్న వారందరికీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. మేడం, క్వశ్చన్స్ ఏమైనా తీసుకున్నావా మేడం? అదే, టైం అయిపోయింది కదమ్మా, మళ్ళీ మనకి సెషన్ ఉంది కదా. ఓకే మేడం, ఓకే ఓకే. ఫ్రెండ్స్, మరి మరి ఏ వివరాలైనా కావాలన్నా మీరు, నేను మీకు అందిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
మరి ఫ్రీక్వెన్సీస్ గురించి చాలా అద్భుతంగా తెలుసుకున్నాము. ఎస్పెషలీ శ్రీధర్ సార్ ఆ ప్రారంభాన్ని ఎంతో అద్భుతంగా వివరించారు. మరి ఆ థియరీని మరి మల్లేశ్వర సార్ చార్ట్స్ చూపిస్తూ ఎందరో మహానుభావులు మరి ఈ యొక్క శక్తి గురించి చెప్పడం అనేది మనకు ఎంతో చక్కగా వివరించారు. మనందరి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి కృతజ్ఞత యొక్క 7 నియమాలని తెలియచేసిన సుందత మేడం గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. టెక్నికల్ టీం అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, మరి సెషన్ ఎండ్ చేసుకుందాం. మీకు